మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారకం. వచ్చింది బర్రె పిండల పడ్డ పురుగులకి అయిపోయింది ఆ పరిస్థితి. ఏందిరా గుల్ల పూజారి మంత్రాలు చదివినట్టు నీకు నువ్వే ఏమో ఏమో చదువుకుంటా పోతావు. ఏం లేదే, నీకు చెప్పినా కూడా అర్థం కాదు. అడగక ముందే కట్నం గురించి చెప్తారా? నువ్వు చెప్పపోతే నాకెట్లా తెలుస్తుంది ఏమైందో చెప్పు. నేను చెప్పినా నీ శివలకి ఎక్కించుకున్నంత తెలియలేదే నీకు, అందుకే నేను చెప్ప. నీకు నీలాంటోడేరా ముచ్చటైందో చెప్పు అంటే చెంచలు ఇచ్చి చెమ్మచెక్క ఆట ఆడుకోమన్నాడట. సరే చెప్తా పట్టే, మేక మీద మీద మైక్ పెట్టినట్టే ఊరుతాను. సరే చెప్పు. ఊళ్ళందరూ ఏదో పని చేసుకుని బతుకుతారు, నువ్వు మాత్రం ఇంటి మీద వాడు తింటాను వేంద్ర అని మా ఇంట్లో నన్ను తిడతారే. మరి అసొంటప్పుడు ఇంటి మీద వాడు తినడు ఎందుకురా? ఇంట్లో కూర్చొని తినరాదా? వెనకటికి నీ అసొంటిదేనే, మీ ఇంట్లో దొంగలు పడ్డారంటే మంచి పడితే వాడు నీ ఆలకే దెబ్బలు లాకే అన్నదట. నీకు ఎంత చెప్పినా బుర్రని చప్పలెక్క రాసుకొని తానం చేసినట్టే రా. పో పో. చెప్పినా బతి అంత ఎట్లా పెట్టిందంటే నాకే సలాలిస్తుంది. అరే రాజుగా ఎటు పోతున్నావు రైట్ రా? ఏంటిదే చెప్పు. చింపాంజీ లెక్కనే చిరాకు పడతానేందిరా? నువ్వు కూడా సరిత లెక్కనే, దానికి ఎంత చెప్పినా అర్థం కాదు, నీకెంత చెప్పినా అర్థం కాదు. నందిని పందితోని పోల్చినవేందిరా? కరెక్టేనే, ఆ నందిని ఈ పందితోడు పోల్స్తానా? అరే దొండకాయలతోని దోసకాయ కూర అండుకునే మొకపోడా, నేను నందిరా, దాన్ని పందన్నరా? అటు ఇటైనా ఇటు తట్టైనా పెద్ద ప్రాబ్లం ఏం లేదే. సరే రా నాయన, అసలు ఏమైందో ఎప్పురా? నీకు చెప్పినంత మాత్రానా నా తిప్పలు తీర్థం సింపుల్ గా తక్కువ అయితే అని? ముందు నీ బాధ ఏందో ఎప్పురా, దాన్ని తగ్గించుడా లేకపోతే ఇంకా వేయించుడా అనేది నేను చెప్తా. అందరింట్లో జరిగేదే సేమ్ సిచ్యువేషన్. ఏందిరా పెళ్లి చేసుకోమంటారా? కాదే పని చేసుకోమంటారు. పెళ్లి చేసుకోమంటే ఎగురుకుంటా చేసుకున్నా అనే? అయ్యో నీ సిగ్గును బొగ్గుల కలప, ఇంతకీ ఏం చేద్దాం అనుకుంటున్నావురా? మరి ఏమున్నదే, ఊరంతా తిరిగి తిరిగి కరిగిపోయిన ఐస్ క్రీమ్ లెక్క ఇంటికి వచ్చి ముక్కడంతా తిని బజ్జుందాం అనుకుంటాను. అరే అన్నంలా సున్నం కలుపుకొని తినేమొకపోడా, నేను అన్నది నువ్వేం పని చేస్తావని రా. అదే అర్థమైతే లేదు, ఏం చేయను, నేనా ఒళ్ళంచి పని చేయ? ఒళ్ళు అంచి పనేయకపోతే మరి నిల్చుండబెట్టి పని చేయరా, లేకపోతే నేనేమన్నా ఆలోచించి చెప్తావు. అరే నాకు ఒక ఆలోచన వచ్చిందిరా. ఏంటిదే? సప్పుడే కా దుకాణం పెట్టిరా అయిపోతుంది. అబ్బా సూపర్ ప్లాన్ చెప్పినవే, అదే పని చేస్తా. అరే ఇంత మంచి ప్లాన్ చెప్పినా నాకేం లేదా రా? ఉంటుంది అలాగే ఉంటుంది. ఎందుకులే, దుకాణం వచ్చినప్పుడు కొంచెం కొసరు ఎక్కువ అవుతుంది. టాటా బాయ్ బాయ్. థ్యాంక్ ఏ పావు కిలో పది అత కిలో 60 ఉత్తర్యాదు పగ్గ తీరం పాడే. అరే రాజుగా, అరే ఏమైంది రాజు, పిసి పిసి మొత్తుకుంటాను. దుకాణం అమ్ముతానరా? ఏంటి దుకాణమా? నాకు దుకాణం అనే బోర్డు కనిపించలేదు, నీకు దుకాణం కూడా కనబడుతుందారా? అరే అరిటాకు మీద అల్లం వేసుకొని తినే మొకపోడా, ఇక్కడ దుకాణం ఉన్నట్టు ఊహించుకొని అమ్ముతానరా?
ఏమోరా నువ్వేమంటావు నాకు అస్సలు సమజ్ అయితలేదు. నేను దుకాణం పెడదాం అనుకుంటానరా. నీలాంటోడే అడుక్క తినడానికి ఆనందం దొరుకుతుంది అంటే ఆన్లైన్ సెంటర్ పెడతానడట. మరి మనకు అవసరం ఆరు ఇదంతా. అరే అంబానీ పెట్రోల్ బంక్ లో పనిచేసి ఎందుకు అనుకుంటే అన్ని కోట్లు ఎనికేస్తాడు ఆరా. సరేరా దుకాణం పెట్టడానికి పైసలు కావాలి. పైసలు ఎడికి వెళ్ళి తెస్తావు? ఆల్రెడీ పైసలు అడిగి పెట్టిన తీయరా. ఇలా పొద్దుకేసరికి దుకాణం పెడతా చూడు. అరే రాజు ఎందుకైనా మంచిది మంచిగా ఆలోచించుకో. అరే దుకాణం పెట్టుడు కానీ దుడ్డు నమ్ముకుడు మంచిది అనిపిస్తుందిరా. అరే నీకేం తెలియదు కానీ దుకాణం ఓపెనింగ్ అయితే రారా నువ్వు. మర్చిపోకు దా. శ్మశానం కాడికి రారా అన్నంత సింపుల్గా వెళ్తున్నావురా. సరే అత్తపడిన ఆదాయం పోయింది ఇష్టం. చిలుక లెక్క చెప్తే మొలక లెక్క జెప్పన లేచినావు గారు. జెప్పన దుకాణం పెట్టినావు. రాజుగారంటే ఏమనుకుంటావు? ఇంకెందుకు ఆగుతున్నావురా? ఓపెన్ చేయక ఓపెన్ చేయి. ఆగే పరమేశ్వర్ వస్తాడు ఆయన తాడు వచ్చినాక ఓపెన్ చేద్దాం. సరేరా. అరే పరమేశ్ గారు వస్తాడు. ఆయుధింపులు తీసుకుంటే ఎట్లా వస్తాడో చూడు. అరే దీని గిరిచినవరా దిష్టి పెట్టిన గుమ్మడికి పురుగులు పడ్డట్టు ఇది అవసరమా? అరే ఈయన ఎందుకు పిలిచినావురా? పెండల పడ్డ లడ్డును కర్ర లడ్డులు అని చెప్పుకొని అమ్ముకునేటోని లెక్కున్నాడు. సరే తరలే. మీరు దుకాణం ఓపెనింగ్ వచ్చి రా లేకపోతే లొల్లి పెట్టుకుంటాను వచ్చిరా. అరే జల్ది రిబ్బన్ కట్ చేయరా నాకు బయట మస్తు పనులున్నాయి. ఇదే గొప్ప ఊచుకున్నది మనం. రిబ్బన్ కటింగ్లు జుట్టు కటింగ్లు ఏమి ఉండే ఇక్కడ. మరి దుకాణం ఎట్లా ఓపెనింగ్ చేస్తావురా? ఏం లేదురా షట్టర్ లేపినావు అనుకో షాప్ బయట పడుతుంది అంతే. మరి ఇంకెందుకు లేటు షట్టర్ లేపు. సరేరా. అమ్మయ్యా షాప్ అయితే పెట్టిందిరా అయ్యా కస్టమర్ల కోసం చూడాలి. అరే ఏంది రాజుగా మన ఊరే మన ఎడారనుకుంటున్నారా? అరే ఒక్కడు కూడా నీ దుకాణం కాసినాడు అనిపిస్తలేదేంద్రా. నాకు కూడా కట్నే అనిపిస్తాందిరా చూసి చూసి నాకు కూడా అట్టకత్తా అని. అరే అని నీ పంజా పకోడి కాడు ఇవ్వర్రా. అరే పకోడి గికోడి అన్నావనుకో చెకోడి లెక్క షాట్ల పెట్టి చెరుగుతా బిడ్డ. ఆ షాప్ పెట్టున్నది నేనే. ఓ నీ అసుంటిదే ఓరింటా కిర్రగ పండాలని యూరియా చల్లింది అట యూరియా. దుకాణం పెడితే దున్నపోతులకు ఏ పడతారు అనుకుంటే ఒక్కరు రత్తడి ఏంది నా దుకాణాలకు. తీరా రాకుండా పోతారు. అత్తరు అత్తరు ఎందుకు రారు? ఊరి మీద 60 దుకాణాలు ఉన్నాయి మళ్ళీ దుకాణం పెట్ట అవసరమా? అరే అట్లా అనుకురా అసలే అప్పు తెచ్చి మరి దుకాణం పెట్టినా. అరే రాజుగా మొదటి పోరాడతారు నీ దుకాణాలకు. అరే రాజు దుకాణం ఎప్పుడు పెట్టినావురా? ఇయ్యాలనే పెట్టినరా. అరే అయితే నాకు ఇదే సామానీరా. ఏమేం కావాలి ఎప్పుడురా? అరే ఒకటి ఉప్పు పాకిది ఒకటి చిన్నది ఉన్న డబ్బా క్లోజ్ ఆపు. అరే ఈ సామాన్ సరిపోతుంది ఇంకే అన్న. ఇంకా తర్వాత అప్పటికి సాయంత్రం తీసుకుంటా. అట్టిన పట్టుకుపోతాను పైసలు ఇవ్వరా. ఇయ్యాలనే దుకాణం పెట్టి ఇయ్యాలనే పైసలు అడుగుతావారా? నీయాసం చూడేరా వెనకటికి కూడా చచ్చిపోతే చచ్చిపోయాక 10 రోజులకు పాత పెడదామని రాట. నా డబ్బులు అయితే నాకు. అరే అప్పు కింద బుక్కులు రాసుకో తర్వాత చూద్దాం. ఇంద్రా చూసేది సిన్సెట్ కింద సినిమానా? ఫస్ట్ ఫస్ట్ బోని నీదే పైసలు ఇచ్చి సామాన్ తీసుకోపో. ఫస్ట్ బోని నాదైనప్పుడు ఉద్ధరించడానికి ఏమైతుందిరా ఇటు. నీ అవ్వ ఫస్ట్ ఫస్ట్ గిరాక చిరాకు లేపుతాను ఇంద్రా. నీ పైసలతో కదే అదుపో నా సామాన్ నా దగ్గర ఉంటే అయిపోయా. ఊళ్ళో నీ ఒక్కడే ఉందా ఈ దుకాణం? నీ దుకాణంలో ఎవరు రానియకుండా తాగు. నువ్వు ఆపితే అడ్డుకట్టేసినట్టు ఎవరు రారనుకుంటానో వారా? అందరు నా దుకాణంకి వేస్తారు పో. నువ్వు ఒక్కడే ఉన్నారా ఊళ్ళే మరే గిరాకు దొరికింది పో. ఎట్లా వస్తారో చూస్తా ఎవరిని రాని ఆగు.
అరే రాజుగా నాకెందుకు ఇది జరగది కుదర అనిపిస్తుందిరా జరభద్రంగా పోతుందిగా అనే సరిత ఎక్కిళ్ళొచ్చిన ఎలుక లెక్క మెల్లగా పోతున్నావు ఎటు పోతున్నావే ఆ సురేష్ అన్నల దుకాణంలోకి పోతున్నా కోడిగుడ్లు తెచ్చుకొని ఆమ్లెట్ వేసుకొని తిందామని ఓహో అవును గానీ రాజుగారు దుకాణం పెట్టిండు గానే దగ్గర ఉన్న దుకాణం విడిచిపెట్టి గా దుకాణానికి పోతున్నావు రాజుగారి దుకాణంలోకో ఆనికి దుకాణం వేడి ఉంది దుకాణం బంద్ చేసి ఆడు దుఃఖం ఉన్నాడు పాపం దుకాణం బంద్ చేస్తే పోయి తెరమనొచ్చు గానే నేను తెరమని చెప్దామన్నా అక్కడ ఏం లేదు ఆడెప్పుడో అమ్మేసిండు దుకాణం మొత్తం అవునా అయితే ఒకసారి రాజయ్య దగ్గరికి పోయి కనుక్కుంటాను ఏమైందో సరే పోయి కనుక్కో సరే అరే రాజుగా ఏమైందిరా నీ కిరాణాన్ని కిరాయికి ఇచ్చినావాట उपलब्ध गिंत मंच प्लान वेस्ट अरे परमेश पिचाची अन्नवानको एनुगलतों दोक्कित्त बिड्डा एनुगलतों अवसर लेदे नुव्वु एक्कि दोक्किन पीनु अयिता ई एद्दु मोक पोंतोनि मनकेंदुकुरा पोदंपा एक्कडिकिरा पोदमंटने पोलं पल्लक एमि कादुरा नुव्वु चेप्पिन प्लानिंग उंदि कदा आ जुबेडवन तीसुकुपोतानु अरे मंचि तीसुको मल्ल मन प्लान चूसि मैक मच्चि पडतदि मल्ल मन मैकुल मोत्तुकोवाल्सि वस्तदि इदि अंत एंदुकु नुव्वु रारा ओ पनि अयिपोतदि सरेप्पा बजार गिटी अंतरा अरे मंच प्लान तपारा अरे पाल मुख बतको तप अरे मन बरेल अरे चप्पी मन को मन बरेल मन बरेल सर की एड़को कदा कटेले कटे अभी मं कटेको उनाई अंत इन बर इकड़केरा अभी सुटोलना बरल गुरी दुनपोत प्लान गौड़ बर्रे बरल
ఏముండే ఆయన బార్లు వేనే ఆడితే నువ్వే తిడతానో మళ్ళా అంటే నా బార్లు అదిరా జరిగింది. ఓ రే రంగలప్ప, బర్లం కట్టేయకుండా ఇచ్చి పెడితే ఓవారా? అక్కడ బర్లగాయ సాదు కాదు, ఇటు దుకాణం పెట్టుకున్న సాదు కాదు, ఇంకేం చేస్తావురా నువ్వు? అదే అర్థమవుతలేదురా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తీన్మార్ ఛానల్. ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకో లైక్ కొట్టురి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్క పోయిన గంట ఉంటుంది దాన్ని పొట్టు పొట్టు కొట్టుర్రి, కామెంట్ అయితే వేయరి.